హాయ్ హాయ్ ఎవ్రీవన్. కొంచెంసేపు మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ్, డాడ్, అత్తయ్య, మామయ్య, ఫ్యామిలీ, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్. స్వాతి, యు హవ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ లెటింగ్ మీ డూ వాట్ ఐ వాంట్. థ్యాంక్స్. యా, సో నాని బ్రోని నేను కలిసింది 2017లో ఫస్ట్ టైం. 2017 జనవరిలో నాని బ్రోని కలిశాను. లక్ష్మి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక కథ వచ్చి చెప్పిన తర్వాత ఫస్ట్ నేను డైరెక్షన్ చేయడానికి రాలా. కథ రాసేసి నాని బ్రోకి ఇచ్చేస్తే ఎవరైనా మంచి డైరెక్టర్కి ఇచ్చి డైరెక్ట్ చేసుకుంటారు అనుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. కథ విన్న తర్వాత ఒక చిన్న ఐడియా మైండ్లో పెట్టి పంపించేశాడు. ఇంత బాగా రాస్తున్నావు కథ, అంత డీటెయిలింగ్ రాస్తున్నావు, నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు అని అడిగితే, అదేంటి బ్రో ఇక్కడ ఇంతమంది ఉన్నారు నన్ను అడుగుతున్నారు మీరు, నాకు ఆ స్కిల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు అంటే, లేదు నువ్వు రాసుకున్న డీటెయిలింగ్లో నువ్వు తీసేస్తే అయిపోతుంది, ఇట్స్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ జాబ్ ఫర్ యూ అని చెప్పాక ఐ వెంట్ బ్యాక్ టు సిడ్నీ. ఒక 1.5 ఇయర్ మళ్ళీ స్క్రీన్ రైటింగ్ వదిలేసి డైరెక్షన్ స్కిల్ నేర్చుకొని రిటర్న్ వచ్చి ఈ స్టోరీ చెప్తే ఇవాళ ఇది జరిగింది. సో నాని బ్రో ఎందుకు చెప్పారో నాకు తెలియదు, బట్ యు హవ్ బీన్ అ బిగ్ మెంటర్ ఇన్ మై లైఫ్. నాకు 33 ఇయర్స్, నేను ఆల్రెడీ అసోసియేట్ లెక్చరర్ అయిపోయా, దీని తర్వాత ఇంకో మెంటర్ దొరుకుతారు నాకు నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో, రోజు పొద్దున్నే 4 గంటలకు లేపేసేది నన్ను. ఒక్కరోజు కూడా సెట్కి రాలే, ఒక్కరోజు వచ్చారు సెట్కి అంతే. నేను ఏం చేస్తున్నానని చూడడానికి మనిషి వదిలేశాడు నన్ను, తీ నువ్వు ఏమనుకుంటున్నావో తీ అని చెప్పేసి. అది భయం, పొద్దున్నే 4 గంటలకు లేచేసేవాడిని, అమ్మో తీయాలి కరెక్ట్గా సినిమా తీయాలి అని. బ్రో నేను ఎన్ని సినిమాలు తీస్తానో నాకు తెలియదు, కానీ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ బ్రో, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. యా, సో ప్రశాంతి మ్యామ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్, స్క్రిప్ట్ పికప్ చేసి ప్రొడ్యూస్ చేసినందుకు, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ ఇట్. విశ్వక్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఇలా ఎవరు చేయాలి అని అనుకుంటున్నప్పుడు అగ్రెసివ్గా ఎవరన్నా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు, అప్పుడు ఆ టైంలో మనోడు బాగా ట్రెండింగ్లో ఉండే, సరే వెళ్ళి ఒకసారి కలుద్దాం విశ్వక్ని అని చెప్పి నేమ్ ప్రపోజ్ చేసి వెళ్ళా. కొద్దిగా భయపడుతూ వెళ్ళా, ఎట్లా ఉంటుంది టెంపర్, ఎట్లా ఉంటాడు మనిషి, ఎలా తెలీదు. సరే నేను వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నా ఒక 5 మినిట్స్లో ఇద్దరు సింక్ అయిపోయి హీ బికేమ్ మై బ్రోలింగ్. బ్రోలింగ్ ఐ లవ్ యూ, యు హవ్ డన్ జస్టిస్ టు వాట్ ఐ హవ్ రిటన్. అంటే నార్మల్గా రాసుకున్న దానికంటే ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ పర్సెంట్ తగ్గుతుంది డైరెక్టర్స్కి జనరలీ, బట్ నాకు విశ్వక్ రావడం మూలాన నేను విక్రమ్ రుద్రరాజు అన్న క్యారెక్టర్ ఏదైతే రాసానో దానికి డబుల్ ఇచ్చాడు నాకు పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ విశ్వక్, ప్రాజెక్ట్ వుడెంట్ హ్యావ్ బీన్ ద సేమ్ వితౌట్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద డిఓపి మణిగండన్ సార్. సార్, ఎడిటర్ గ్యారీ గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి, అక్కడ ఉన్నారు. గ్యారీ గారు ప్లీజ్ కెన్ యూ కమ్ ఆన్ స్టేజ్, థ్యాంక్స్. డిఓపి మణిగండన్ గారు, ఇప్పుడు మీరు అందరూ ఏదో హాలీవుడ్ సినిమాలాగా ఉంటూ ఉంది చూడడానికి అని చెప్తున్నారు కదా, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణిగండన్ సార్. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ బ్రదర్ టు మీ, అంత క్లోజ్ అయిపోయారు నాకు. నా విజన్కి కరెక్ట్గా అలైన్ అయ్యి అక్కడి నుంచి జర్నీ ఇద్దరిది స్టార్ట్ అయింది సార్. మీరు పెట్టిన ఒక్కొక్క ఫ్రేమ్కి ఫ్యాన్ సార్ నేను, ఫిదా అయిపోయినానే. సూపర్ సూపర్. ద నెక్స్ట్ పర్సన్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ వివేక్ సాగర్. వెర్ ఇస్ వివేక్? వివేక్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ నో కమ్. వివేక్ హ్యాస్ గివెన్ అ బీజిఎం దట్ విల్ బ్లో యువర్ మైండ్. మీకు మెంటల్ ఎక్కిపోతుంది వివేక్ బీజిఎం విన్న తర్వాత. ఐ కెన్ అష్యూర్ యూ దాట్. వివేక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద ప్రాజెక్ట్ టు ద నెక్స్ట్ లెవెల్. గ్యారీ, మీరు మీ ఎడిటింగ్ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది. మీరు థ్రిల్లర్లు కట్ చేస్తారనే నేను మీ దగ్గరికి రాలేదు. మనం తర్వాత కూడా చాలా ప్రాజెక్ట్స్ కలిసి వర్క్ చేద్దాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేద్దాం. యు ఆర్ అన్ అమేజింగ్ ఎడిటర్, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. ఆర్ట్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్సో ద లిరిక్ రైటర్స్ అండ్ ఐ ఫర్గెటింగ్ సమ్వన్ ప్లీజ్ లెట్ మీ నో. ఐఎమ్ సో సారీ, హౌ డిడ్ ఐ ఫర్గెట్. సో కొద్దిగా టెన్షన్ పడుతున్నా, కొద్దిగా యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, మర్చిపోతే చెప్పండి ఎవరన్నా. రుహానీ పర్ఫార్మెన్స్ చీలాసోలో చూసిన తర్వాత, యాక్చువల్లీ నాని బ్రోనే సజెస్ట్ చేశారు ఫస్ట్ రుహానీస్ నేమ్, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ వాచ్డ్ హర్ పర్ఫార్మెన్స్. చాలా న్యాచురల్గా అనిపించి క్యారెక్టర్ జస్టిఫై చేస్తుంది అని కేరళ వెళ్ళి చెప్పి ఒప్పించుకొని తీసుకొని, షీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు చూస్తారు రేపు. వాట్ ఎల్స్? ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. నా ఫస్ట్ మూవీ అయినా కూడా నాకు అసలు 1% కూడా టెన్షన్ ఇవ్వకుండా వర్క్ చేయించుకున్నారు నాతో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అండ్ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ సమ్వన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ సమ్వన్, బట్ దట్స్ అబౌట్. థ్యాంక్ యూ. వాట్సాప్ చేయొచ్చు తర్వాత.
ఎలాగో దావత్ కూడా పెట్టాడు. అండ్ ఐఎమ్ సారీ, ఐ హావ్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ టీమ్. ఇది ఒకటి చెప్పేసి చెప్పండి. డైరెక్షన్ టీమ్, థ్యాంక్స్ అ లాట్. మీరందరూ చాలా తొందరలోనే డైరెక్టర్లు అయిపోతారని తెలుసు. మనం కలిసి హ్యాంగ్ అవుట్ చేసి వర్క్ చేసుకుందాం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ గై హూ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వెరీ ఈజీ, విచ్ ఇస్ చంటీ. చంటీ కరాని, వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్, యూ డిజర్వ్ ఇట్. కమ్. చంటీ ఈజ్ మై లైక్ హీస్ లైక్ మై బ్రదర్. ఖచ్చితంగా చాలా తొందరలో డైరెక్టర్ అయిపోతాడు, చూసుకోండి. ఓకే చంటీ, థ్యాంక్స్ అ లాట్, చాలా ఈజీ చేసావు నా ప్రాజెక్ట్ని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.